హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, నిర్మాత, ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ అనే డాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది. తొలిసారిగా ఆమె బుల్లి తెరపై చేస్తున్న కార్యక్రమం కావడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే శని ఆదివారాల్లో ప్రసారం అయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో ఓ సందర్భంలో రేణుదేశాయ్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అయింది. తనకు ప్రేమ మీద నమ్మకం పోయిందంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అయితే వివరాల్లోకి వెళ్తే, బుల్లితెరకు చెందిన ఓ జంట ఈ కార్యక్రమంలో డాన్స్ చేశారు. వారు డాన్స్ చేసిన అనంతరం రేణుదేశాయ్ భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు ఏ విషయం గుర్తొచ్చిందో తెలియదు గాని ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, కానీ మీ జంటను చూసిన తర్వాత ఇప్పుడు మరోసారి నేను ప్రేమతో ప్రేమలో పడ్డాను అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటానో అప్పుడు మిమ్మల్ని తప్పకుండా ఇన్వైట్ చేస్తానంటూ రేణుదేశాయ్ ఆ జంటను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఓవైపు ఆమె రెండో వివాహంపై రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక రేణుదేశాయ్ కన్నీటి పర్యంతం అవడంతో ఈ షోకు యాంకరింగ్ చేస్తున్న ఉదయ భానుకళ్ళు కూడా చమర్చాయి. రేణుదేశాయ్ నోట పెళ్లి విషయం రాగానే మీరు మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అంటూ చాలా మంది అభిమానులు కామెంట్స్ పెట్టారు. అయితే కొందరు మాత్రం మీరు మళ్లీ పెళ్లి చేసుకోవద్దంటూ కామెంట్స్ పెట్టగా, పవన్ మళ్లీ పెళ్లి చేసుకున్నప్పుడు రేణుదేశాయ్ ఎందుకు చేసుకోకూడదంటూ కొందరు ప్రశ్నించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బీట్ తెలుగు.